జీవీఎంసీ 32వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కంచారపు రవివర్మ వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డు పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించి కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 10న జరగనున్న జీవీఎంసీ ఎన్నికల్లో కుక్కర్ గుర్తుపై ఓటు వేసి తన్ను గెలిపించాలని కోరారు. నిరంతరం అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు చేరువగా ఉన్నారన్నారు. కార్పొరేటర్గా తాను గెలిచిన వెంటనే వార్డులోని ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి వార్డు అభివృద్ధికి పూర్తి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ప్రజలందరికీ నమస్కారం అండి. నా పేరు కంచరాపు రవివర్మ. 32వ వార్డులోని స్వతంత్ర అభ్యర్థిగా కార్పొరేటర్ కింద పోటీ చేస్తున్నాను. ఈ రాజకీయ బలిలో దిగినందుకు ఏంటంటే కారణము పేదవాళ్ళందరూ కూడా చాలా కష్టాలు పడుతున్నారు మా వార్డులో. ఇప్పటివరకు ఉన్న నాయకులు ఏం చేశారనేది నేను చెప్పకూడదు, ప్రజలకు తెలుసు. కాబట్టి ప్రజలందరూ కూడా నన్ను చాలా వరకు అభిమానిస్తూ నన్ను నెగ్గిపించాలని చెప్పేసి ఈరోజు నన్ను కార్పొరేటర్ అభ్యర్థి కింద స్వతంత్ర అభ్యర్థిగా నించున్నాను. నాకు సీట్ లేకపోయినా కూడా కానీ నాకు మంచి స్పందన వస్తుంది. ఈరోజు నాకు ఆడపడుచులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, అమ్మలు, అయ్యలు అందరూ కూడా సహకరిస్తున్నారు. బాబు నువ్వు గెలుస్తావు, కంపల్సరీ నీలాంటి వాడు రావాలి, ఇప్పటివరకు దేవుడి సేవ చేసావు, ఇప్పుడు ప్రజాసేవకై వచ్చావు కాబట్టి మేము కంపల్సరీ నిన్ను ఎగ్గించుకుంటామని నాకు మనస్ఫూర్తిగా తెలియచేస్తున్నారు వాళ్ళంతా కూడా. అలాగే కాకుండా నేను గత 20 ఏళ్ళ నుంచి నా చిన్నతనం నుంచి కూడా నేను ఇక్కడ కృషి చేస్తూ ఉన్నాను. పేదలకి, ఏంటి అనాథలకి, చాలా వరకు స్టడీస్ లేని వాళ్ళకి, చనిపోయిన వాళ్ళకి, వృద్ధులకి, వికలాంగులకి, అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా నాకు ఉన్నంతలో నేను సహాయపడుతున్నాను. ప్రత్యర్థి అభ్యర్థులు ఎంతమంది కూడా నా మీద బెదిరింపులు బెదిరించినా, నన్ను ఎన్ని అన్నా చేయలేవు అన్నా కూడా నేను తెగించి ముందడుగేసి ఈరోజు ఒక్కడనే కూడా పోరాడుతున్నాను. అలాగే కూడా నా వెనకతలు చాలామంది ఉన్నారు, వాళ్ళు నాకు సపోర్ట్ చాలా వరకు చేస్తున్నారు. ఇంటింటికి కూడా నేను వెళ్ళి అయ్యల్లారు అమ్మల్లారని ప్రతి ఒక్కరికి నా సమస్య చెప్పి వాళ్ళ సమస్య తెలుసుకొని కాలవాలమనే డ్రైనేజీలు, రోడ్లు, ఎలక్ట్రీషియన్స్, కొళాయిలు పరంగా చాలా వరకు సమస్యలు చెప్తున్నారు. ఇప్పటి వరకు పట్టించుకునే నాదుడు లేదు బాబు అని చెప్తున్నారు. నేను గెలకముందే సీసీ రోడ్లు వేయించాను, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ద్వారా ఎలక్ట్రికల్ పనులు చేయించాను, డ్రైనేజ్ పరంగా మున్సిపాలిటీ వాళ్ళు డ్రైనేజ్ పనులు చేయించాను, ఇంకా ఇప్పుడు గెలకముందే చేయించాను. ఇక మీద గెలిస్తే ఇంకా నా సేవ అంతా ప్రజలకే అంకితం చేస్తాను. ఎందుకంటే నేను ఇల్లు, కన్ను, మిన్ను, క్రెండ కానకంట నేను చాలా విధంగా ఈరోజు కృషి చేస్తున్నాను. నా ఆడపడుచులందరూ కూడా నా వెంట ఉన్నారు, నా అన్నదమ్ములందరూ కూడా నా వెంట ఉన్నారు. నేను ఈ కృషి చేసినందుకు వాళ్ళు నన్ను తప్పనిసరి గెలిపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 32వ వార్డు నేను అభివృద్ధి చెందాలని, దీన్ని చెందించాలని నేను అతి త్వరలో కార్పొరేటర్ సీటు అందులో ఆ స్థానంలో కూర్చుంటానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.